టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ కరోనా కలకలం రేపుతుంది. తాజాగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోని పోర్టులో పనిచేసే వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీంతో పోర్టుతో పాటు ఆలయాన్ని పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. అలాగే తాత్కాలికంగా ఆలయంలో దర్శనాలు నిలిపివేయాలని భావిస్తున్నారు. ఇటు మిగిలిన సిబ్బందిని కూడా కరోనా టెస్టులకు పంపుతున్నారు అధికారులు. గత నెలలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పనిచేసే ఓ వ్యక్తి కరోనా రావడంతో అలజడి రేగింది. శ్రీవారి ఆలయంలో భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. అర్చకులకు జియంగార్లకు కరోనా సోకడంతో దర్శనాలపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే నిన్న శ్రీవారిని 7926 మంది భక్తులు దర్శించుకున్నారు. మరోవైపు కరోనా బారిన పడ్డ ఆలయ పెద్ద జియంగార్ల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. మఠంలోనే చాతుర్మాస దీక్షలు కొనసాగిస్తున్నారు జియంగార్లు. ఇటు శ్రీవారి ఆలయంలో దర్శనాల నిలిపివేతపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తుంది టీటీడీ. టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ కరోనా కలకలం రేపుతుంది. తాజాగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోని పోర్టులో పనిచేసే వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీంతో పోర్టుతో పాటు ఆలయాన్ని పరిసర ప్రాంతాలని శానిటైజ్ చేస్తున్నారు. అలాగే తాత్కాలికంగా ఆలయంలో దర్శనాలు నిలిపివేయాలని భావిస్తున్నారు. ఇటు మిగిలిన సిబ్బందిని కూడా కరోనా టెస్టులకు పంపుతున్నారు అధికారులు. గత నెలలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా రావడంతో అలజడి రేగింది. శ్రీవారి ఆలయంలో భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. అర్చకులకు జియంగార్లకు కరోనా సోకటంతో దర్శనాలపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే నిన్న శ్రీవారిని 7926 మంది భక్తులు దర్శించుకున్నారు. మరోవైపు కరోనా బారిన పడ్డ ఆలయ పెద్ద జియంగార్ల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. మఠంలోనే చాతుర్మాస దీక్షలు కొనసాగిస్తున్నారు జియంగార్లు. ఇటు శ్రీవారి ఆలయంలో దర్శనాల నిలిపివేతపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తుంది టీటీడీ.